ప్రభు అయిన యేసుక్రీస్తునాథుని పరిశుద్ధ నామంలో ప్రిలారా, ఈ కార్యక్రమాన్ని మీలో చాలామంది వీక్షిస్తూ మాకు కొంతమంది ఉత్తరాలు రాస్తున్నారు, అలాగే ఫోన్ ద్వారా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా సంతోషం, మీరు ఫోన్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, అలాగే లెటర్ ద్వారా మీ ప్రశ్నలు కూడా తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం. మీకు ఇంకా ఏమైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే మాకు లెటర్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియచేయండి. సాధ్యమైనంత వరకు దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి మీకు సమాధానం చెప్పడానికి మేము ప్రయత్నిస్తాం. రాబోయేటువంటి ఎపిసోడ్స్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ధర్మ సందేహాలకు సమాధానాలు చెప్పాలని దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడుతూ ఉన్నాము. మా కొరకు ప్రార్థన చేయండి, మేము చేస్తున్న పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. మీకేమైనా కుటుంబంలో అవసరాలు ఒకవేళ ఉన్నట్లయితే వాటిని ఫోన్ ద్వారా మాకు మీ ప్రార్థన అవసరం తెలియచేస్తే మీ కొరకు మా ప్రార్థనా బృందం వారు ప్రార్థన చేస్తారు. మళ్ళీ దేవుడు మీ కుటుంబంలో కార్యం చేసినప్పుడు మళ్ళీ ఫోన్ ద్వారా మాకు సాక్ష్యం చెప్పండి. మీతో పాటు మేము కూడా ప్రభువుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ప్రియులారా, అపొస్తలుడైనటువంటి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1 వచనాన్ని 19వ వచనాన్ని నేనే చదువుతాను, దయచేసి చిత్తగించండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరెరుగుదురు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ దినాన భారతదేశంలో భారతీయులు కొంతమంది అమాయకత్వంతోనో లేకపోతే తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానముతోనో రకరకాలుగా యేసుక్రీస్తు మార్గాన్ని గురించి మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు యేసు మార్గానికి, యేసు మాటలకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. అది వారి ఇష్టం, ఎవరి అభిప్రాయం వారిది కదండి. కానీ దేవుడున్నాడు అని నమ్ముతూ, దేవుడున్నాడు అని తాముకు తెలిసినంతలో ఈయనే దేవుడు, ఈమె నాకు దేవుడు, ఈమె నాకు దేవత అని అనుకుని ఆరాధన చేస్తున్నటువంటి వారిలో, పూజలు చేస్తున్నటువంటి వారిలో అనేక మంది వారు చెప్పేటువంటి ఒక ప్రధానమైనటువంటి మాట ఏంటంటే, అమ్మా మీరెందుకు ఇలా చేస్తున్నారు, ఈ పూజ ఎందుకు చేస్తున్నారు, ఈ ఆరాధన మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంటే చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే, మాకేం తెలుసండి, మా తాత ముత్తాతలు ఇలా చేశారు, మా కులస్తులు ఇట్లా చేశారు, వంశపారంపర్యముగా ఇలా చేయటం మాకు ఆనవాయితీ, ఇలా చెయ్యాలంతే. ఈ కాలంలో పలానా గోత్రం వారు ఇలా చెయ్యాలి కనుక మాది, మా గోత్రం ఇది కనుక మేము ఖచ్చితంగా ఈ సమయానికి, ఈ కాలానికి ఈ పూజ చేయాల్సిందే అంటారు.
నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇలా ఎందుకు చెయ్యాలి, అదే ఎందుకు చెయ్యాలి, అలాగే ఎందుకు చెయ్యాలి, ఆ మార్గంలోనే ఎందుకు వెళ్ళాలి అని అడిగినప్పుడు స్పష్టమైనటువంటి వైఖరి, స్పష్టమైనటువంటి సమాధానాన్ని చెప్పకుండా మీరు మా పితరులు ఎలా చెప్పారు, మా తాత ముత్తాతలు ఎలా చెప్పారు గనుక మేము ఇలాగే చేస్తాము అని అనటంలో అది సరైనటువంటి నమ్మకం అవునా కాదా? అది మన నమ్మకానికి స్థిరమైన పునాది అవుతుందా? నేను ఒకటి నమ్ముతున్నానంటే, ఒకటి విశ్వసిస్తున్నానంటే నా నమ్మకానికి స్థిరమైనటువంటి పునాది ఏంటి? నా నమ్మకానికి స్థిరమైనటువంటి పునాది ఎక్కడుంది? నా నమ్మకానికి స్థిరమైన పునాది ఎవరు అని ఆలోచన చేయకపోతే మా తాత ముత్తాతలు ఇలా చేశారు, మా యొక్క పితరులు ఇలా చేశారు, ఇది వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారము కనుక ఖచ్చితంగా చేయాల్సిందే అని అనటం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సమంజసం? ఆలోచన చేస్తారని చెబుతున్నాను, విజ్ఞులైన వాళ్ళు ఆలోచన చెయ్యండి. అజ్ఞానం అహంభవితి వినాశాయ నరకం ధ్వంసప్రాప్తి అన్నారు వేదాలు. అంటే అజ్ఞానము చేత నువ్వు చేసేటువంటి మూఢత్వపు భక్తి కాలుచున్న నరకాగ్నిలో పడిపోతుంది. అంటే ఏదైనా చేసినప్పుడు జ్ఞానయుక్తముగా చేయాలి, తర్కశాస్త్రానికి సరిపోయేదిగా ఉండాలి. నేనేదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు, నేను ఏదైనా నమ్ముతున్నప్పుడు దానికి సరైనటువంటి తార్కిక పునాది ఉండాలి. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టండి, అది మనం చదువుకున్న లేఖన భాగం. పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన అన్నాడు. పారంపర్యము అంటే అర్థం ఏంటి అంటే, పారంపర్యము అనగా కులక్రమానుసారముగా వచ్చినది అని తెలుగు నిఘంటువులో రాయబడి ఉంది. పారంపర్యము అంటే ముందున్న వాళ్ళు చేసింది, మనకంటే ముందున్న వాళ్ళు, అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళ అమ్మా నాన్నలు, పితరులు, తాతలు, తాతల కాలం నాటి నుండి ఇలాగే వస్తుందండి, ఇలాగే చేస్తున్నారు తాతల కాలం నాటి నుండి. పితృపారంపర్యం, పారంపర్యం అని అంటే ముందు చేసిన వాళ్ళు చేసినది, అంటే పితృపారంపర్యము అంటే పిత్ర అంటే తండ్రి లాంటి తండ్రి అయినటువంటి వాడు, వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి, పితృపారంపర్యము. పితరులు చేసినటువంటి వాటిని అనుసరిస్తున్నారు భారతీయులు. నేను అడిగేది ఏమిటంటే, ఇప్పుడు నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన తప్ప ఇంకా వేరే మార్గము లేదని నేను నమ్మాను. నేను ఎందుకు ఇలా నమ్మాను, నేను నా నమ్మకానికి సరైనటువంటి తార్కిక పునాది నాకుంది. మరి మీరు ఫలానా వ్యక్తిని దేవుడిగా, ఫలానా వ్యక్తిని ఇలాగ ఆరాధించటంలో ఇలాగే చేయాలని, మీరు ఫలానా వ్యక్తిని, ఫలానా దేవతను మీరు ఆరాధిస్తూ ఉన్నటువంటి దానికి, ఆ నమ్మకానికి తార్కికంగా ఏదైనా పునాది ఉందా? మీ నమ్మకానికి సరైనటువంటి పునాది ఉందా? నేను నమ్ముతున్నాను కదా, నా నమ్మకం ఏంటంటే యేసు ప్రభు నిజమైన దేవుడు. ఘంటాబద్ధంగా చెబుతున్నాను, కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాను, యేసు క్రీస్తు ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప మోక్షానికి వేరే మార్గము లేదని నేను అంటున్నాను. నేను ఇలా అనటానికి నా నమ్మకానికి సరైనటువంటి పునాది ఉంది. నువ్వెందుకు ఇలా నమ్ముతున్నావని మీలో ఎవరైనా నన్ను అడిగితే నేను ఎందుకు నమ్ముతున్నానో చెప్పగలను. మరి మీరు మీ నమ్మకానికి ఎందుకు మీరు అలా నమ్ముతున్నారు అని అడిగితే లేఖనాలలో నుండి కానీ, లేక మీ నమ్మకానికి సరైనటువంటి పునాదిని మీరు చెప్పగలరా?
నేను చాలామందిని అడిగాను, అందరూ చెప్పిన సమాధానం ఏంటంటే మా పితరులు ఇలా చేశారండి, మా తాత ముత్తాతలు ఇలా చేశారు, వంశపారంపర్యంగా వస్తుంది, దాన్ని విడిచిపెడితే మాకు ఏదైనా నష్టం జరుగుతుందేమో, దాన్ని వదిలేస్తే మాకు ఏదైనా ప్రాబ్లము మా కుటుంబాల్లోకి వస్తాయి, మా పిల్లలకి ఏదన్నా వీళ్ళరా ఇబ్బందులు ఏర్పడతాయేమో అని మేము ఇలాగే చేస్తున్నామండి అన్నారు తప్ప, ఇలా చేయటానికి ఇదిగో వేదములలో ఇలాగ వ్రాయబడి ఉందని కానీ, ఇదిగో సత్యము మహర్షులులా చెప్పారు అది నేను చేస్తున్నానని కానీ ఎవరూ చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. పితృపారంపర్యమైనటువంటి ప్రవర్తనలోనే భారతీయులు వెళ్ళిపోతున్నారు తప్ప, అసలు నేను నమ్ముతున్నది సత్యమా కాదా, నేను విశ్వసిస్తున్నది, నేను నమ్ముతున్నది లేఖనాలకు వేదాలకు సరైనటువంటిదేనా, సరిపోతుందా, సరితూగుతుందా? ప్రియమైన వారలారా, యథార్థంగా ఆలోచన చేయాలి, యథార్థంగా ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడే దేవుడు వివేకమును అనుగ్రహిస్తాడు. తిమోతి పత్రికలో ఇలా వ్రాయబడి ఉంది, నేను చదువుతున్నాను, 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. నేను చెప్పు మాటలను ఆలోచించుకొను, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించు. ఆలోచన చేయటం వల్ల వివేకం వస్తుంది, ఆలోచన లేనప్పుడు వివేకము కలగదు. నేను ఎందుకు ఇలా చేయాలి, ఈ ఆరాధన ఎందుకు చేయాలి, ఈయన్నే ఎందుకు నమ్మాలి, ఈ మార్గంలోనే ఎందుకు నేను వెళ్ళాలి? ఏ ఒకవేళ క్రైస్తవులు ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తే నిజమైన దేవుడేమో, ఏమో కాస్త ఆలోచన చేద్దాం అని ఎందుకు అనుకోవటం లేదు భారతీయులు? ప్రియమైన వారలారా, ఒక మాట చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. పితృపారంపర్యమైనటువంటి ప్రవర్తనలో కొనసాగి ఎక్కడికి వెళుతున్నారు భారతీయులు అని అంటే, పితరులు ఎక్కడికి వెళ్ళారు, పితరులైనటువంటి వారు ఎక్కడికి వెళ్ళారు, అక్కడికే వెళతారు. అవునండి, అక్కడికే వెళతాము, మాకెందుకు వచ్చిన సువార్త మేము వినం, యేసుప్రభు మాటలు మేము వినవండి, మా తాతగారు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళతాను, మా పితరులు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వెళతాను, వాళ్ళు ఇదే చేశారు నేను ఇదే చేస్తాను, వాళ్ళు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళతాను. ప్రేమైన వారలారా, ఇప్పుడు మన తాత ముత్తాతలు బ్రతుకున్నారనుకోండి, వాళ్ళు మనల్ని మేడపైకి తీసుకెళ్ళి, మనవడా, ఓ ముని మనవడా, మనం ఈ మేడ మేంచి దూకేద్దాం, నేను దూకేస్తున్నాను, నువ్వు కూడా దూకే అని అంటే ఎంతమంది దూకుతారండి వాళ్ళతో పాటు? ఆలోచన చేద్దాం. ఆనాడు వాళ్ళు తెలియక చేశారేమో, ఈరోజు నువ్వు చేస్తున్నది ఎందుకు చేయాలి అని నువ్వు ఆలోచించటానికి నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఆలోచన చెయ్యు? పితృపారంపర్యములు పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి, పితరుల దగ్గర నుంచి వచ్చినవి, పూర్వకాలము నుండి వచ్చినటువంటి ఆచారములు, సాంప్రదాయాలు ఇవే ఈనాడు భారతదేశాన్ని నడిపిస్తున్నాయి. మీరు అడిగి చూడండి కావాలంటే ఎవరినైనా, వాళ్ళు ఇదే సమాధానం చెబుతారు, మా తాత ముత్తాతలు ఇలా చేశారండి, మేము ఇలాగే చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన భారతీయులారా, ఓ పండగ వచ్చింది, ఇలాగే ఎందుకు చేయాలి? దీనికి రీజన్ ఏంటి? వేదాల్లో ఉందా అలా చేయమని? ఆలోచన చేయాలి కదా. మేము యేసుప్రభువును ప్రకటిస్తుంటే మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానిస్తున్నారు, చాలామంది పాస్టర్లను చంపుతున్నారు, అదేమిటో అర్థం కావట్లేదు. సత్యమును ప్రకటిస్తున్నాము, సత్యాన్ని బోధిస్తున్నాము, సత్యమును ప్రకటించే వాళ్లను, సత్యమును బోధించే వాళ్లను ఎందుకు కొడుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, ఎందుకు చర్చిలు కొలదోస్తున్నారు? సత్యము. అవును, మేము చెప్పేదే సత్యము ఎందుకు చెబుతున్నామంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పారు, నేనే మార్గము సత్యము జీవము.
నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. క్రైస్తవులు యేసు ప్రభు మాత్రమే సత్యము మార్గము అని చెబుతారండి. అందుకే మాకు ఇష్టం లేదు. మాకు యేసు ప్రభు నమ్ముకోవాలని ఉంది, మాకు చర్చికి రావాలని ఉంది. కానీ చాలామంది క్రైస్తవులు, చాలామంది కాదు క్రైస్తవులు అందరూ ఏమంటారంటే, యేసు ప్రభుయే దేవుడు, యేసు ప్రభుయే రక్షణ మార్గం అంటారండి. అలా కాకుండా దేవతలందరిలో ఆయన కూడా ఒక దేవత, ఆయన కూడా దేవుళ్ళందరిలో ఒక దేవుడు అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు, మేము చక్కగా చర్చికి వస్తాము. కానీ క్రైస్తవులు అలా అనట్లేదు కదా, యేసు ప్రభు మాత్రమే మార్గము, యేసు ప్రభు మాత్రమే సత్యం అని అంటున్నారు. మాకు అదే నచ్చట్లేదండి. గనక మేము మాత్రం మా తాత ముత్తాతలు ఏదైతే మాకు నేర్పించారో అందులోనే మేము వెళ్ళిపోతామండి. ప్రియులారా, ఆలోచన చెయ్యాలి, ఆలోచన చెయ్యాలి. ఒకనాడు సత్యము వినబడినప్పుడు తాత ముత్తాతలు బహుశా ఒకవేళ విని కూడా అంగీకరించలేక నష్టపోయారేమో, లేకపోతే ఒకవేళ అసలు వాళ్ళకి తెలియదేమో. ఈరోజు నీకు వినబడుతున్న సత్యం బహుశా వాళ్ళకి తెలియదేమో. ఇప్పుడు నీకు వినబడుతున్నటువంటి సత్యాన్ని గురించి నువ్వు ఎందుకు ఆలోచన చేయవు? పితృ పారంపర్యములని నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు? ఎందుకు అనుసరిస్తున్నావు? ఎందుకు అనుసరిస్తున్నావు? రోమాపత్రికలో Romans 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక, మానవులు కల్పించినటువంటి పద్ధతులను అనుసరింపక, మానవులు కల్పించినటువంటి విషయములను అనుసరింపక, పితృ పారంపర్యమైన వాటిని అనుసరింపక. యేసునే వెంబడించండి, యేసునే వెంబడించండి. గనుక ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను అనుసరించుట వలన చాలామంది నష్టపోయారని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రాజుల గ్రంథము తేటగా తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఇస్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి రాజులు, ఉత్తర ఇస్రాయేలు రాజ్యాన్ని, దక్షిణ ఇస్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో అత్యధిక శాతం మంది రాజులు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను అనుసరించి వారు దేవుని ఉగ్రతకు లోనైపోయారు, దైవోగ్రతకు వారు వీళ్ళరా పాలివారైపోయారు, దైవోగ్రతలోకి వెళ్ళిపోయారు, దైవోగ్రతే వారికి భాగమైపోయింది. ఆ రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు భయం వేస్తుంది, దేవుడింత కోప్పడ్డాడా, దేవుడింత ఉగ్రత చూపించాడా అని. దేవుడు అంత ఉగ్రత చూపించటానికి ముఖ్య కారణం ఏమిటంటే, వారు పితృపారంపర్యములను అనుసరించారు. ఈరోజు మరి భారతీయులు ఏం చేస్తున్నారు? పితృపారంపర్యములను అనుసరిస్తున్నారు, పితృపారంపర్యమైనటువంటి వాటిని కొనసాగిస్తున్నారు, వ్యర్థ ప్రవర్తనను అనుసరిస్తున్నారు. ప్రియులారా, ఒకరోజున ఒక ప్రవక్త అడిగాడు, ప్రజలందరినీ పిలిచి అడిగాడు. ఏమని అడిగాడంటే, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడతారు? యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బయలు దేవుడైతే బయలును ఆరాధించండి, అటు ఇటు ఎందుకున్నారు అని ప్రశ్నించాడు ఏలియా అనే ఒక ప్రవక్త. ఈ రోజున భారతీయులను ఒక ప్రశ్న అడుగుతున్నాను, యేసు ప్రభు దేవుడా, ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభు రక్షకుడా, ఇంకెవరైనా ఉన్నారా? ఏమోనండి మాకు తెలియదు, మేము మాత్రం మా పితరులు నేర్పినవి అనుసరిస్తామని అంటే, మీ ఇష్టం అనుసరించండి. ఒక రోజున మీరు ఎక్కడికి వెళతారంటే, సత్యము వినబడినా చెవులు మూసుకున్నారు గనుక, సత్యము కనబడుతున్నా కళ్ళు మూసుకున్నారు గనుక, సత్యమును అంగీకరించే అవకాశాలు వచ్చినా మీరు తృణీకరించారు గనుక, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలోనే కొనసాగారు గనుక, చివరికి మీరు వెళ్ళేది ఎక్కడికంటే నిత్య నరకాగ్నికి. చందమామ కథ చెప్పడం లేదండి, డెడ్లీ సీరియస్ మ్యాటర్ చెబుతున్నాను. పితృపారంపర్యములను వదిలేయండి. ఎందుకు ఇలా చేయాలి
అన్నట్టు ఎందుకు చేయాలి? నీ నమ్మకానికి నువ్వు చక్కని పునాది చెప్పగలిగి ఉండాలి. ప్రేమైన వారలారు, నాస్తికులను అడిగామనుకోండి, కార్ల్ మార్క్స్ గారు ఇలా అన్నారు కాబట్టి అదే సత్యము అంటారు. అసలు అది ఎంతవరకు సత్యము ఆలోచన చేయాలి కదా. నాస్తికత్వం ఎంతవరకు సత్యం ఆలోచన చేయాలి. దేవుడు లేడు 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 అంటారు. దేవుడు లేడేమిటి? ఉన్నాడు, ఉన్నాడు, కనిపించట్లేదు కాబట్టి దేవుడు లేడు. గాలి కనబడట్లేదు, మరి గాలి ఉందా లేదా? ఉంది. దేవుడు కనపడించకపోయినా ఉన్నాడు. నాస్తికత్వము అనేది ప్రియులారా, రేపొద్దున్న దైవోగ్రతకు నడిపించేటువంటిది, దేవుని ఉగ్రత పాలు చేసేటువంటిది నాస్తికత్వం. అలాగే ఆస్తికత్వములో కూడా దేవుని ఉగ్రతలోనికి వెళ్ళిపోయేటువంటి వారు ఉన్నారు. ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, కానీ ఆ దేవుడు ఎవరో తెలియక, తెలిసి కొనక, ఆలోచన చేయక నరకానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ప్రభునందు దేవుని ప్రియులారా, యథార్థంగా ఆలోచన చేస్తే మీకు సత్యం అర్థమవుతుంది. ఘంటాపథంగా చెబుతున్నాను, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన తప్ప మోక్షానికి వేరే మార్గమే లేదు. లేదు 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 లేదు. ఎందుకు అని ఒక బలమైన కారణం చెప్పి, నేనెందుకు యేసు ప్రభు దేవుడని నమ్మి ఆరాధిస్తున్నాను ఒక బలమైన కారణం చెబుతాను. చెప్పే ముందు ఒక మాట మీతో విన్నవించుకుంటున్నాను. ఏంటంటే చాలామంది హైందవ మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యములోనికి వస్తుంటే సగటు భారతీయుడు సగటు హిందువు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు క్రైస్తవ్యములోనికి ఎందుకు వెళ్ళారంటే అమెరికా వాళ్ళు వీళ్ళకి ఏదైనా ఆశ చూపించి ఉంటారు, వాళ్ళకి ఏదో ఇచ్చి ఉంటారు, దానికి ఆశపడి వెళ్ళిపోయారు వీళ్ళు అని అనుకుంటున్నారు సగటు హిందువు. చాలా తప్పు, చాలా తప్పు. నీ సాటి హిందువు 4 రూపాయల డబ్బుల కోసం ఆశపడి మతం మార్చుకుంటాడా? డబ్బుల కొరకు ఆశపడి మతం మార్చుకునే వ్యక్తి ఒక నిజమైన హిందువుగా జీవించగలడా? ఒక నిజమైన హిందువేనా? ఆలోచన చెయ్యండి హైందవ సోదరులారా. డబ్బులకు ఆశపడి మతాన్ని అమ్ముకుని ప్రిలారా ఈ మతాన్ని విడిచిపెట్టడం అనేది జరగనే జరగదు. కనుక అట్లా అనకండి, మీ సాటి సోదరులను అట్లా అనకండి. హిందూ మతములో నుంచి ఎవరైనా క్రైస్తవ్యములోనికి వచ్చారంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. అది అమెరికా వాడు ప్రేరేపించినటువంటి కారణము కాదు, అమెరికా వాళ్ళు డబ్బులిచ్చి పిలిచింది కాదు, ఏదో ఉంది. ఆ ఏదో అనే దగ్గర కాస్త మనసు పెట్టి ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెబుతున్నా నేను, వినండి, శ్రద్ధగా ఆలకించండి. నేనెందుకు హైందవ మతమును విడిచిపెట్టి క్రీస్తు మార్గమును అనుసరిస్తున్నాను, క్రీస్తులో నడుస్తున్నానంటే నాకు పాపక్షమాపణ కావాలి, పాపముల నుండి విడుదల కావాలి నాకు. మరి నేను హిందూ మతములో ఉంటే పాపక్షమాపణ నాకు ఎలాగొస్తుంది? ఎందుకు రాదండి? పుణ్యస్నానాలు చేస్తే వస్తుంది కదా అంటారు. పుణ్యస్నానము చేస్తే పాపం పోతుందని వేదాలలో ఉందా? ఋగ్వేదములో కానీ, యజుర్వేదములో కానీ, సామవేదములో కానీ, అథర్వవేదములో కానీ పుణ్యస్నానములు ఆచరించటము వలన పాపముల నుండి విడుదల కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుందని వేదములలో ఉందా? యథార్థంగా సమాధానం చెప్పాలి. పుణ్యస్నానాలు చేయటం వల్ల పాపం పోతుందని వేదాలలో ఎక్కడుందండి? వేదాలలో ఏముందంటే పాపము పోవాలంటే రక్తము చిందించబడాలి, పరమాత్ముడు రక్తము చిందించబడాలి. పరమాత్ముడు యజ్ఞమైపోవాలి, రక్తము కార్చాలి, అప్పుడు పాపముల నుండి విడుదల కలుగుతుందని వేదాలలో ఉంది. అంతేగాని పుణ్యస్నానము చేయటం వల్ల పాపం పోతుందని వేదాలలో లేదు. చదవండి, వేదాలు తెలుగులోనే ఉన్నాయి. ఆలోచన చెయ్యండి, ఎక్కడైనా ఉంటే చూపించండి నాకు వేదాల్లో. ప్రేమైన వారులారా, నాకు పాపక్షమాపణ కావాలండి, పాపముల నుండి విడుదల కావాలండి,
ఓహో, నువ్వు పాపివి కాబట్టి యేసు మార్గంలోనికి వెళ్ళావా? మేం పాపులం కాదులే, మేం చాలా మంచోళ్ళం, మేం పరిశుద్ధులు, నీతిమంతులు. నువ్వు పాపివి కాబట్టి వెళ్ళావులే, నువ్వు పాపివే అని వెటకారం ఆడకండి. మీరు పాపులే. రోమాపత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, జన్మల జాయితే శూద్ర, కర్మల జాయితే ద్విజ. ప్రతి మనిషి పాపము కలిగిన వాడు. గనక అమృతపుత్రులమని అనుకుని భ్రమపడకండి. ఇప్పుడు ఇలారా, గనక నాకు పాపక్షమాపణ కావాలి, పాపక్షమాపణ కొరకు నేను హైందవ మతంలో ఉన్నాననుకోండి, నాకు సత్యం అక్కడ ఏం కనపడిందంటే రక్తప్రోక్షణము. పరమాత్ముడు రక్తము చిందిస్తాడు, ఆ రక్తము ద్వారానే నాకు విడుదల కలుగుతుందని ఉంది. గనక నేను యేసుక్రీస్తుని ఎందుకు విశ్వసించాను? నా నమ్మకానికి బలమైనటువంటి కారణము పునాది ఏంటంటే, మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయములో నుండి ఒక మాట చదువుతున్నాను, చిత్తగించండి. ముగింపులో ప్రియులారా, 9వ వచనం చదువుతున్నాను. ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తికుని నడుమని చెప్పుట సులభమా? 10వ వచనం, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని యేసు వారితో చెప్పాను. పాపములు క్షమించే అధికారము యేసుక్రీస్తుకు ఉంది. అందుకు నేను హైందవ మతములో నుండి క్రీస్తు మార్గంలోనికి వచ్చాను. పోను అక్కడ ఏమన్నా ఉందా పాపములు క్షమించబడటానికి, పోను పాపాలు పోవటానికి? నాకైతే కనపడలేదు. మీకు ఒకవేళ కనపడితే నాకు ఫోన్ చేయండి, మాట్లాడదాం, ముఖాముఖిగా మాట్లాడుకుందాం. సత్యము గురించి అన్వేషణ కలిగిన వారిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సత్యమే గెలుస్తుంది. ప్రియులారా, సత్యము గెలిస్తే ఇద్దరూ గెలుస్తారు. సత్యాన్ని మనం గెలిపించాలి. గనుక ఆఖరిగా చెబుతున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు నందు మీరు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షింపబడతారు. పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెడదాం. పితరులు చేశారు గనక నేను చేస్తాను అనేది విడిచిపెట్టి ప్రభు యేసును అంగీకరించి మారు మనసు పొంది నీటి మూలంగా బాప్తీసం తీసుకుని పాపాలు కడిగి వేసుకొని మోక్షసిద్ధిని పొందుకుందాం. దేవుడు మీ కుటుంబాలకు, మీ జీవితాలకు ఆ పరమాత్ముడు నజరేయుడైన యేసుక్రీస్తు రక్షణ పాపక్షమాపణ కలిగించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, తలలు ఉంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు స్వామి, అపారమైన మీ కృపా వాత్సల్యతను బట్టి మీకు వందనాలు. చాలామంది చేస్తున్నటువంటి పూజలు, ఆచారాలు, సాంప్రదాయాలు పితరులు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అంటున్నారు, కానీ అసలు సత్యం ఏమిటో, నమ్మకానికి స్థిరమైన పునాది ఏమిటో తెలియక భారతీయులు ఉన్నారయ్యా. కరుణించండి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మా దేశాన్ని కాపాడి పితృపారంపర్యమైనటువంటి ప్రవర్తన నుండి విడిపించి సత్యమును నమ్మునట్లుగా, సత్యదేవుణ్ణి ఆరాధించి వెంబడించునట్లుగా మనస్సు అనుగ్రహించుమని, నరకాగ్నిలో పడకుండా కాపాడమని యేసయ్య పరిశుద్ధనామములోనే ప్రార్థించి బ్రతిమాలడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ కార్యక్రమం ఇదే సమయం కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు. నీవు చేసిన మేలకు